నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు, సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో, మరోవైపు హాలీవుడ్ కూడా వెళ్ళి ఆయన సినిమాలతో బిజీగా ఉన్న ఈ టైంలో టీడీపీ పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కే అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే హల్చల్ చేయడం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భువనేశ్వరి చెప్పింది. వీళ్ళు ఎంత విషం కక్కారంటే ఈ కొడాలని, రోజా, జగన్మోహన్ రెడ్డి, ఏ ఆ లోకేషన్ను చంద్రబాబు నాయుడు తప్ప మరి నందమూరి వారి ఫ్యామిలీకి ఏమో పార్టీ పగ్గాలు ఇవ్వరా, అధికారం ఇవ్వరా, సారథ్యం వహించే ఛాన్స్ ఇవ్వరా అన్నారా? ఇస్తాం, సారథ్యం వహించమని చెప్పండి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. వీళ్ళంటే అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడే కాకుండా ఆ ఇంటి ఆడబిడ్డ ఎవరు, భువనేశ్వరి గారు, భువనేశ్వరి అన్న రమ్మని చెప్పండి, నందమూరి వంశస్థుడిగా ఆ తాతకి మనవుడుగా సారథ్యం వహించమని చెప్పండి, తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పండి, అన్నయ్య గారి తాలూకు ఆశయాల్ని నెరవేర్చమని చెప్పండి. కావాల్సింది అదే కదా. రారాజులాగా ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కదమ్మా. పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి, కూడు గుడ్డ నీయడ ఆ ఉండడానికి ఇల్లు కావాలి అంతే, అంతకంటే ఏం కావాలి? అదే కావాలంటున్నారు, అదే ఇవ్వడం లేదు రాజకీయ నాయకులు ఎవరును. ఏమో ఎన్టీ రామారావు గారు వస్తే, మన జూనియర్ తారక రామారావు గారు వస్తే ఇస్తారేమో, కనుక వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. మరి ఇప్పుడు కొడాలని మాట్లాడటం లేదు, అలా లక్ష్మీభారత్ మాట్లాడటం లేదు, రోజా మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు. ఏంటి కారణం? ఎందుకు మాట్లాడటం లేదంటారు? మరి రెచ్చగొట్టడం వీలే కదా, కమాన్ రా, సారథ్యం వహించన్నారు. అంటే ఇప్పుడు ఏమంటారు, మరి ఒక పక్క సారథ్యం వహించమంటున్నారు కదా, మరి మరో పక్క లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, ఎందుకు చేయిస్తున్నారు? వాళ్ళ ఇష్టం. నువ్వు పాదయాత్ర చేసావు, నువ్వు పాదయాత్ర చేసావు అంటే ముఖ్యమంత్రి అయ్యావు, మరి శర్మిల పాదయాత్ర చేసింది ఆవిడ ముఖ్యమంత్రి అవ్వాలి కదా, అవుతారేమో చూద్దాం. అలా కాదు, ఆంధ్రాలో శర్మిడు కూడా పాదయాత్ర చేసింది, ముఖ్యమంత్రి అవ్వాలి కదా. అలాగే మామూలు పాదయాత్ర చేయొచ్చు, జనతాలు సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయ. అంటే ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇటువైపు వచ్చే ఆలోచన లేదు కాబట్టి వీళ్ళు మైండ్ గేమ్ ఆడారు అంటూ కూడా మరి ఒక వాదన ఉంది. దిస్ ఇస్ ఆల్ మైండ్ గేమ్ అమ్మ. వాళ్ళు తెలీదా, జూనియర్ ఎన్టీఆర్తో సంప్రదించే వైసీపీ నాయకులు లేరా? వైసీపీ నాయకులకి జూనియర్ ఎన్టీఆర్కి కనెక్షన్లు లేవంటావా? బ్రహ్మాండమైన కనెక్షన్లు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రాపర్టీ 250 కోట్ల పైన అయిపోయిందంటే అక్కడ మిగతా చోట్ల కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ని కాపాడాలంటే ఎవరో రాజకీయ నాయకుల తాలూకు అండ ఉండాలి, అండబెట్టుకుంటాడు తప్పే లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావడం తెలిసి నిందయడం ఏంటి? ఆయన పార్టీ పగ్గాలు ఇవ్వమని చెప్పి నిందయడం ఏంటి? ఎప్పుడైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారో అవును, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఉండి ఉంటే వేరేలా ఉండుండేది. ఆయన ఎప్పుడైతే కామ్ అయిపోయారో వైఎస్ఆర్సీపీకి పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నట్లే అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయిగా మరి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడ అసలు ఈయనకి ఈరోజు పీలుస్తున్న గాలి, తింటున్న తిండి, తర్వాత ఏమంటారంటే తాగుతున్న నీరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ నందమూరి తారక రామారావు అనే పేరులోంచి వచ్చాయమ్మా. అదిగో నందమూరి తారక రామారావు తింటున్నాడు అంటున్నారు అన్నమాట. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకేదో అంటం లేదు కదా, నందమూరి తారక రామారావు తారక్ అంటున్నారు. ప్రజలకు వెళ్తే ప్రజలకు ఎన్టీ రామారావు గారికి ఎలాంటి ఆధారణ ఇచ్చేవాళ్ళు, ఈయనకి ఎలాంటి ఆధారణ ఇస్తున్నారు. అయితే ఈరోజు పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలా తర్వాత ఏంటంటే భువనేశ్వరి కూడా సిద్ధంగా ఉంది. మరి రమ్మని చెప్పండి, రమ్మని చెప్పి పార్టీ పగ్గాలు తీసుకోమని చెప్పండి. మీరు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఎప్పుడైతే పేరు మార్చారో అప్పుడు ఆయన, ఎందుకంటే ఆయన పేరు మారిస్తే ఎంత బాధపడతాడు, ఎవరైనా వాళ్ళ సొంత పేరు మారిస్తే ఎంత బాధపడతారు. అలా తాతగారి తాలూకు ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినా అంతే బాధపడాలి. బాధపడడం కాకుండా పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా తిరిగి ఎన్టీ రామారావు గారి ఆ పేరు పెడితేనే ఆయన తాతగారి తగ్గ మనవడు. మనం అప్పుడు చెప్పుకున్నాం
ఇప్పుడు చెప్తున్నాం, ఆ పేరు పెట్టిస్తేనే తాతకు తగ్గ మనవుడు ఈ పేరు పెట్టుకోవడానికి అర్హుడు. అంతేకాకుండా ఎవరు పడుతుంది మార్చేస్తుంటే ఎలాగవుతుంది, రేపు ఇవాళ వైఎస్ఆర్ అన్నారు, రేపు ఇంకెవరు వస్తారు, ఇంకేదో పేరు మారుస్తారు, మరి పేర్లకు అర్హత ఉంది? మనకి ఎప్పటి నుంచో ఉందమ్మా ఆంధ్ర యూనివర్సిటీ అని ఉంది, దాని వైఎస్ఆర్ యూనివర్సిటీ అంటే వాల్యూ ఉండదు కదా. మరి మాట్లాడాల్సిన జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలకి సంబంధించి ఏదన్నా ఉంటే మా తాతగారు మా తాతగారు అని చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ గారు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు దమ్మునున్నారు? అవును, ఎందుకంటే ఆయన ఆ లౌక్యం ప్రదర్శించారు, అది మంచిది కాదు, అది ఆయనకే మంచిది కాదు. ఇప్పుడు ఈ మీరు వేసే ప్రశ్న ప్రజలు వేస్తారు, ఏదైనా త్యాగం చేయకుండా మీ పేరు ప్రతిష్టలు రావమ్మా, ఏదైనా త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? అది నా నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి పేరు పోయేంతవరకు పోరాటం చేయాలి, అది త్యాగం చేయాలి. అప్పుడు అమ్మో తాత తగ్గ మనవడని చెప్పేసి ఈ పేరు పదింతలు అయ్యేది. ఆ పదింతలు అవ్వకుండా ఆ ఛాన్స్ని ఆయన మిస్ చేసుకున్నాడు అన్నమాట, లౌక్యం ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతాడా, కమాలు వచ్చి చేపట్టమని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పట్టకపోతే మీ తప్ప అవుద్ది, అది వేరే విషయం. అంతే కదా, మీ సినిమాలు ఉన్నాయో ఇంకేమున్నాయో మాకు అనవసరం అండి. పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆ తాతగారి తాలూకు ఆశయాలు నెరవేర్చేటువంటి మనవుడుగా తనను తాను నిరూపించుకుంటే అదే 10,000. దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓకే, ముఖ్యంగా ఒకవేళ నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ పగ్గాలు తీసుకున్నట్లయితే మరి లోకేష్ ఏంటి? లోకేష్ ఏమిటో తీసి పక్కన పెట్టండి అమ్మా, ఇది తీసుకున్నట్లయితే అన్నారు కదా, ఇది లోకేష్ సంగతి తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే దానికి సిద్ధమయ్యే చంద్రబాబు నాయుడు ఆ మాట అనాలి. లోకేష్ నంబర్ 2గా ఉంటాడు, లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడు, పార్టీ సెక్రటరీగా ఉన్నాడు కదా, అంతకంటే పెద్ద పదవి ఉంది లోకేష్కి. మన ప్రజాక్షేమే ముఖ్యం అన్నప్పుడు లోకేష్ ఏమిటనే ప్రశ్న రాకూడదు. అసలు ముందు తీసుకోమని చెప్పండి, అది కాదు కాక కావాల్సింది ఈయన తీసుకోవాలి కదా. ఈయన 70 కోట్లు 100 కోట్లు వెళ్ళిపోతున్న వ్యక్తి ఆ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తాడు? కేవలం దీన్ని ఒక వంకగా తీసుకొని నింద వేయడానికి మైండ్ గేమ్ ఆడడానికి తప్ప రమ్మని చెప్పండి రాజకీయాల్లోకి. ఇంత ఆరితేరిన చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు సరైన నాయకుడు లేకుండా తెలుగుదేశం పార్టీ కొట్టుమిట్టాడుతుంది అనే విమర్శలు ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఉన్న సినిమాలను వదిలిపెట్టేసి రాజకీయాల్లో ఎందుకు తలదూచుతారు, ఆయన కెరీర్ని ఎందుకు పోగొట్టుకుంటారు అనేది కొంతమంది అభిప్రాయం. కొంతమంది అభిప్రాయం, అది నిజం కూడా. ఎందుకంటే ఈ మధ్య కడుపు కాలిపోతుందమ్మా, మనకి ఏ పార్టీ కాదు, మనం ఇది ముఖ్యం. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు ఏమో ముసలోడు, ఇంతకుముందు రాజకీయాల్లో ఇలాంటి మాటలు విన్నారమ్మా మీరు? కాంగ్రెస్ పార్టీ అంతా ఉండేది వాళ్లే కదా. అది ఎక్కడ ఏ పార్టీలో సరే మొత్తం అంటే మా చిన్నప్పుడు ముసలివాడు అయితే కానీ రాజకీయాల్లో పరిగిరాడు అలా ఉండేది. కానీ వీళ్ళ మైండ్గా అనమాట, ముసలివాడు అయిపోయాడు ఈ దెబ్బతో ఇదే చివరి ఎలక్షన్స్ అని ఆయన ఏమో మానసికంగా చంపేసి ఆయన తాలూకు మానసికంగా కృంగదీసి అంటే బలవంతంగా ఏ రాజకీయ నాయకులు కూడా అలా మాట్లాడరు నాకు తెలిసినంతవరకు. జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయం మొదలు పెడుతున్నాడు, ప్రజలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.